కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చాలా స్పష్టంగా మేము చెప్పాం, ఈ రకంగా ప్రజలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరు, మరి ఇది కాదా ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇది కాదా, ఇజ్ ఇట్ నాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇది కాదా మరి అధికార దుర్వినియోగం కాదా? ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఇది ఈ రకంగా మరి మీరు మీ బామ్మడికో మీ అల్లుడికో కట్టబెట్టుకోవడానికి కాదు దాని గురించి మాట్లాడరు. ఏఎంఆర్ గురించి మాట్లాడలేదు ఎందుకు? ఇద్దరు కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంత స్పష్టంగా ఈ రకంగా కాంట్రాక్ట్లను గ్లోబల్ టెండర్లు ఇవ్వకుండా మరి కంపెనీలకు దారాదత్తం చేసుకుని పంచుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి స్పష్టంగా చెప్పాము. అంతేకాదు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా టెండర్లు ఫ్లోట్ కాకముందే 2 నెలల ముందే నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ టెండర్లు ఖచ్చితంగా రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కి ఇవ్వబోతున్నారని చెప్పాను. ఇంకొకటి, వాళ్ళు ఆస్థాన గుత్తేదారుకి ఇవ్వబోతున్నారు, ఆస్థాన గుత్తేదారు మెగాకి ఇవ్వబోతున్నారని చెప్పాను. మరి అదే మాదిరిగా నేను చెప్పినట్టుగానే నెల తర్వాత టెండర్ ఫ్లోట్ అయ్యి ఇంకో నెల తర్వాత ఈరోజు అగ్రిమెంట్ అయితే ఎవరికి వచ్చినాయి? నేను చెప్పినట్టుగానే మరి మెగా ఇంజనీరింగ్కి అదే మాదిరిగా మొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రెవెన్యూ మంత్రివర్యులకు మరి ఇప్పుడు వచ్చింది. మరి ఈ ఇద్దరు కంపెనీలకు 4,500 కోట్ల రూపాయల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఇప్పుడు టెండర్ వేసినటువంటి 2,500 కోట్ల రూపాయల టెండర్లో ఇద్దరు కంపెనీలకు చెరిసగంగా పంచిచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ అంశంలో, మీరు కేటీఆర్ గారు ఈరోజు కళ్ళు తెరిచారు కదా, నేను 2 నెలల క్రితం చెప్పాను, నెల క్రితం ఇది టెండర్ ఫ్లోట్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా ఈ అంశంలో కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కదా. దీంట్లో ఈ మంత్రి గారిది, మంత్రి గారికి సంబంధించినటువంటి కంపెనీకి రావాలంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీకి ఈరోజు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేస్తున్నారంటే ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఆయన మంత్రి పదవిలో కొనసాగడానికి గంటసేపు కూడా కొనసాగడానికి నైతిక అర్హత ఆయనకు లేదు, ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయాల కోసం జీవించే రాజకీయ నాయకులు, ప్రజల మధ్య నుండి ప్రజల పక్షాన్ని నిలబడి రాజకీయ నాయకులు ఒకవైపు ఉంటే కేవలం ఈ రాష్ట్రాన్ని ప్రజా సొమ్ముని 1,000 కోట్ల రూపాయలు దోచుకొని ధనబలంతో రాజకీయం చేసేటువంటి మీరు ఈరోజు ఏ రకంగా ఈరోజు మీరు అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ఈ కంపెనీ ఏ రకంగా ఈ కంపెనీని మీరు ఫ్లోట్ చేసేసుకొని 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించుకోగలుగుతున్నారు, దాని గురించి కేటీఆర్ గారు మాట్లాడతలేరు, ఏదో ఛాలెంజ్లు చేసుకున్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మంత్రి గారు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కేటీఆర్ గారు, మరి ఇది వాస్తవం కాదంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొడంగల్ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్యంలో నైతిక విలువ లేనటువంటి రాజకీయం కాదని అడుగుతున్నా. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో ఛాలెంజ్ చేస్తా రాజీనామా చేస్తా అని. ఈరోజు నేను చెప్తా ఉన్నాను మీ ఇద్దరు డ్రామా చేసి రాజీనామాలు కాదు, నిజంగా నువ్వు ముందుకు వస్తావా ఎంక్వైరీకి? ఎంక్వైరీ లోపల ఇది వాస్తవాలు తేల్చి
ఇవి వాస్తవమని చెప్పి నేను తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటే దానికి నువ్వు సిద్ధమా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరు ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేసి మీ ఇద్దరి మధ్యన ఏదో డ్రామాలు చేసేసి అసలు భారతీయ జనతా పార్టీ పనిచేయనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ అన్నిటికన్నా ముందు, అందరికన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను, అనేకమైనటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడుగా నేను ఎప్పటికప్పుడు అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు మీ ద్వారా తీసుకొస్తున్నమాట, వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాను. ఈరోజు కేవలం లేదా తప్పిదమని చెప్తా ఉన్నారు కదా, మీ హైడ్రా సంగతి కానీ, మీ ధరణి సంగతి కానీ, మీ కాంట్రాక్టర్ సంగతి కానీ, మీ బ్యాంకుల గ్యారంటీల సంగతి కానీ, ఏ అంశం మీద ముందుకు వస్తావో రండి. నేను రుజువు చేయకుంటే నేను రాజకీయాలను వెంటనే నేను రాజీనామా, ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, రాజకీయాలను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు నీ పార్టీ సిద్ధంగా ఉన్నదని అడుగుతా ఉన్నాను. కేవలం మాటల గారడితోటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి రాజకీయాలు దయచేసి మానుకోవాల్సిందిగా, బురద జల్లే రాజకీయాలు మానుకోవాల్సిందిగా నేను కేటీఆర్ గారికి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇందుకు చెప్తా ఉన్నాను. అంతేకాదు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అంశం మీద బహిరంగ లేఖలు మీ ద్వారా నేను రిలీజ్ చేశాను. ఆ రోజు హెట్రో విషయంలో కానీ, సివిల్ సప్లై విషయంలో కానీ, ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో కానీ, అమృత్ విషయంలో కానీ, బ్యాంకు విషయంలో కానీ, శృంగశాల విషయంలో కానీ, కొడంగల్, హైడ్రా ఏ అంశం వచ్చినా నేను ఎప్పటికప్పుడు బహిరంగ లేఖలు ముఖ్యమంత్రి గారు రాస్తూనే కేంద్రానికి నివేదిక ఇచ్చిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. కేంద్రం దర్యాప్తుకి సిద్ధంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేకుంటే, మీ అద్దరి మధ్యన చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకోసం అని చెప్పి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కేసీఆర్ని, టీఆర్ఎస్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం హైదరాబాద్కి సిబిఐ రాదు కదా అని చెప్పి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు అని చెప్పి అంటున్నారు కదా. మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, ఒక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీలో దొరికితే హైదరాబాద్ వరకు వచ్చారు. మీకు తెలుసు ఇప్పుడు కూడా ఖచ్చితంగా పరిశోధన జరుగుతుంది, ఇప్పుడు కూడా ఖచ్చితంగా దర్యాప్తులు జరుగుతాయి. కేవలం టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ ఇంకా సిబిఐ ఎంక్వైరీ కోసం అడగకపోవడమే ఆలస్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఎన్నో అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రిగా ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి మీద కానీ, వారి డిపార్ట్మెంట్స్ మీద కానీ ఎన్నోసార్లు ఎన్నో వాస్తవాలతోటి, ఎవిడెన్సెస్ తోటి మేము మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళిన మాట రేపు గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితిలో, ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది. కానీ మంత్రులు మాత్రం 1,000 కోట్ల రూపాయలు సంపాదించే దిశలో ఉన్నారు. నాకు ఒక సామెత గుర్తొస్తున్నది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చచ్చిపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నడిపించే వాళ్ళు మాత్రం వాళ్ళు సక్సెస్ అయినామని అనుకుంటున్నారు. వాళ్ళు సక్సెస్ కావడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకం వారి జీవితాలు బాగుపడాలా.